సల్యూట్ గా హీరో పక్కన బాగా సెట్ అయ్యింది. అలర్ నరేష్ గారి పాత్ర బాగా పండింది. ఆయన వీరాభిమాని నాగార్జున గారికి రాజ్ తరుణ్ కూడా మంచిగా చేశాడు. తర్వాత మిగతా క్యారెక్టర్ చేసినంతా బాగా సెలెక్ట్ చేశారు. బాగుండింది. అండ్ కొత్త డైరెక్టర్ అయినా సరే నాగార్జున గారు ఆయన డైరెక్టర్ని నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చారు. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. సూపర్ టూపర్ హిట్ నాగార్జున గారిదే సినిమా. అంజి క్యారెక్టరే అలర్ నరేష్ గారు. అంజిగా అలర్ నరేష్ గారు చేశారు. అంజిగా జీవించేశాడు. నాగార్జున గారి పక్కన జీవించేశాడు. ఆయన భావించేది అలర్ నరేష్ గారు భావించేది నాగార్జున గారికి వీరాభిమాని కాబట్టి దేవుళ్ళలాగా భావిస్తారు. అభిమాని ఎలానో అలానే చూశారు. ఆయన జీవించేశారు. అంజి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ సూపర్ మర్చిపోలేదు. మంచి హిట్ అనుకోవచ్చు. 100% మంచి హిట్. రొటీన్ షేర్ ఏం లేదు. అలా నార్మల్ కామన్ పీపుల్కి అలా అయిపోయింటుంది. అభిమానులకు మాత్రం పండగ ఇది. అభిమానులకు ఎమోషనల్ అంటే అది మీరు సెకండ్ సీన్ అంజి క్యారెక్టరే. అంజి క్యారెక్టరే కనెక్ట్ అయిపోతారు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. అదర కొట్టేశారు. అదర కొట్టేశారు. ఆయన నడుము ఊపితేశాలి ఇలా చాలు. బాగుంది. చాలా బాగుంది. కిరణ్ గారు బాగుంది. చాలా సంక్రాంతికి నాగార్జున గారు హిట్ కొట్టేశారండి. సూపర్ టూపర్ హిట్. థ్యాంక్ యూ అండి.